అంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి తదనంతరం చంద్రబాబు నాయుడుపై మరియు పవన్ కళ్యాణ్పై కూడా దాడి జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తనపై కెమెరామ్యాన్తో దాడి జరుగుతనే భయపడలేదు, రాళ్లతో దాడి చేస్తే భయపడతానా అంటూ సీఎం జగన్ చీకట్లో గులకరాయిపై దాడి చేశారని, తనపై వెలుగులోనే రాయి విసిరానని, ఇలాంటి నాకు కొత్త ఏం కాదు అని ఘాటుగా స్పందించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధము బస్సు యాత్రలో భాగంగా చేస్తున్నటువంటి పర్యటనలో విజయవాడకు చేరుకున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎడమ వైపు ఉన్నటువంటి కుడి కంటి పైన రాయితోటి దాడి చేయడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మాట వాస్తవం. ఈ దాడికి ప్రధానమైనటువంటి కారణము టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులే దాడి చేశాయి, జగన్మోహన్ రెడ్డి మీద అత్యాయత్నానికి పాల్పడ్డారు అనేటటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ప్రతిస్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గతంలో అలిపిరి వద్ద నాపైన క్లెమెర్ మైన్స్ తోటి దాడి జరిగినప్పటికీ కూడా నేను భయపడలేదు, ఇట్లాంటి వాటికి భయపడతానా అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు పైన కూడా రాళ్ల దాడి జరిగింది, తర్వాత చిరంజీవి పైన రాళ్ల దాడి జరిగింది, తర్వాత పవన్ కళ్యాణ్ పైన కూడా రాళ్ల దాడి జరిగింది, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా రాళ్లు వేశారనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పైన రెండు సార్లు జరిగినటువంటి దాడి తీవ్రత కనపడుతుంది. కోడి కత్తితోటి పొడిచినటువంటి గాయమైనటువంటి సందర్భాన్ని, రక్తం గారినటువంటి సందర్భం చూస్తున్నాము. అది విమానాశ్రయంలో అందరూ ఉండేటటువంటి ఒక పబ్లిక్ ప్లేస్ లో దాడి జరిగినటువంటి సందర్భం, తర్వాత విజయవాడలో జరిగినటువంటి దాడి కూడా కనుబొమ్మ పైన జరిగినటువంటి దాడి తీవ్రతను కనపడుతుంది.